మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న టిట్కో హౌసెస్ దగ్గర అయితే ఉన్నాం. ఏంటబ్బా, ఆల్రెడీ వీళ్ళు ఒక వీడియో చేశారు కదా, హౌసెస్ ఎలా ఉన్నాయి చూపించారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా? అసలు చెప్పలేనన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్కటైనా సక్రమంగా కూడా లేవు. కాలువలు తీయరు, ఎక్కడ చెత్త అక్కడ. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తేయమంటే ఎత్తేయరు. వీధి దీపాలు లేక నిన్న రాత్రి యాక్సిడెంట్ అయ్యి సాయి చరణ్ గారు మృతి చెందడం జరిగింది. సో అది ఇదే ప్లేస్లో జరిగింది. సేఫ్టీ లేని ఏరియా. ఇక్కడ 1400 హౌజులు ఉంటే ఎందుకు 250 మంది మాత్రమే ఎందుకు ఉంటున్నారు? ఏరమ్మా ఈ సామాన్యులు, ఎటు పోయారమ్మా ఈ సామాన్యులు? సామాన్యుల కోసం ఈ హౌజెస్ ఇచ్చినప్పుడు ఏరమ్మా ఈ సామాన్యులు ఎక్కడున్నారు? ప్రతి ఒక్కళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. అసలు హౌజ్ జస్ట్ ఓపెనింగ్ చేసుకొని వెళ్ళిపోయారు తాళాలు వేసి. సామాన్యుల కోసం హౌజెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఉండాలి కదా, ఎందుకు ఉండడం లేదు? ఎందుకు హౌజెస్ని అద్దెకిస్తున్నారు? అంతకాడికి ఎందుకు మీరు తీసుకున్నారు? సామాన్యులు అంటే రోడ్ల మీద ఉంటారు కదా, గుడిసెలు వేసుకొని, వాళ్ళు సామాన్యులు అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే నిజంగా సామాన్యులు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మాత్రమే సామాన్యులు అని నేను చెప్తున్నా. సేఫ్టీ లేదు అని అంటున్నారు. మీరు అందరూ వచ్చి ఇక్కడ ఉంటే ఎందుకు సేఫ్టీ ఉండదు అని మేము ఒక క్వశ్చన్ రైట్ చేస్తున్నాం. వీధి దీపాలు లేవు, ఎవరొచ్చినా ఎటు వచ్చినా పట్టించుకునే నాదుడు లేరు. ఎవరొచ్చి ఏం చేసుకున్నా ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు. సో అలా ఉన్నాయండి సమస్యలు. లేవు, ఏమీ లేవు, ఏం కాదు, హ్యాపీగా ఉందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య లేను అంటూ లేవండి. ప్రతి ఒక్కడే సమస్య, సమస్య, సమస్య. ఎటు పోయిందో ఈ సమాజం, ఎందుకు ఇలా ఉంది ఈ సమాజం అనే విధంగా ఉంది. సో ఓట్లు వేసిన ఇన్ని రోజులైనా ఇదే కాదండి, ఈ ప్రభుత్వం కాదండి, వైసీపీ ప్రభుత్వం గెలిచినా కూడా, సో టిట్కో ఇల్లులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వచ్చి పట్టించుకున్న వాళ్ళే లేరంట. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, సో కాలువలు నీట్గా ఉన్నాయా, ప్రాపర్గా లైట్స్ ఉన్నాయా, వాళ్ళు బాగుంటున్నారా అని ఒక్కళ్ళైనా వచ్చి పట్టించుకున్న నాదుడే లేరంట. ఎటు పోయారమ్మా ఈ నాయకులు అంటున్నారు ప్రజలు. నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఎవ్వరు వచ్చి ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నాయి, ఓకే గత ప్రభుత్వం ఇచ్చినా కూడా వాళ్ళ మంచి చెడు చూసుకుందాం అన్న వాళ్ళు కూడా లేరు. అలా ఉందమ్మా ఈ రోజుల్లో అంటూ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సో ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే, మేము చెప్పే బదులు వాళ్ళ మాటలో కూడా అడిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే 1400 హౌజెస్ ఉంటే 250 మంది మాత్రమే నివసిస్తున్నారంటే ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోండి. అసలు సామాన్యులు ఉన్నట్ట సామాన్యుల కోసం హౌజెస్ ఇచ్చారు, ల్యాండ్స్ ఇచ్చారు ఏరి వాళ్ళు? సో మనం కొన్ని విషయాలు చూసినట్లయితే దూరంగా ఇచ్చారు, ఊరి చివర ఇచ్చారు, కానీ సేఫ్టీ అనేది లేదు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వీధి దీపాలు లేవు. సో నిజంగా ఈ ఏరియా చూస్తే భయంగా ఉంది. ఎవడొస్తారు లోపలికి, ఏం చేస్తారు ఏమీ తెలియదు. సో దొంగలు వచ్చినా కూడా పట్టించుకున్న నాదుడే లేరు. రేపటి రోజు చూస్తారు అనుకుంటారు, వదిలేస్తారు. అలా ఉన్నాయి ఈ రోజుల్లో. సో మానవత్వం లేకుండా పోయిందని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి దీని గురించి మనం వెళ్ళి అక్కడ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వమైన ఒకసారి ఈ సమస్యని తెలుసుకొని పట్టించుకొని వీళ్ళకి న్యాయం చేయాలి. నిజంగా ఇవన్నీ మళ్ళీ నీట్గా చేసి ఏ సమస్య లేకుండా చేస్తారని చెప్పి అయితే మేము ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. ఈ సమస్యని మన ఎమ్మెల్యే గారు గుర్తించి కంపల్సరీ ఈ సమస్యని తన వద్దకు తీసుకెళ్లేలాగా చేయాలని చెప్పి మేము కోరుకున్నాం. ఒకసారి మనం ఇక్కడ ఉన్న కొంతమంది నివసిస్తున్న వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడి తెలుసుకుని, ఎందుకంటే మనం చెప్పేదానికన్నా వాళ్ళు చెప్పేదని మీరు అర్థం చేసుకుంటారు నిజంగా ఎలా ఉంది ఈరోజు సిచ్యువేషన్ అని. ఒకసారి వెళ్దాం రండి, మరీ దారుణంగా ఉంది. సో రియల్గా ఒక ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. సో కాలువలు అన్నారు, కాలువలు కట్టించారు పేరుకి. సో కాలువలు చూస్తే ఇలా ఉన్నాయి, దారుణంగా ఉంది. ఎవ్వరు తీయడం కానీ ఏమీ జరగడం లేదు. సో మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుకొని వెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు, నీట్గా ఉందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఎవరు తీసుకెళ్ళకపోతే ఏమీ చేయలేక ఇక్కడే వేసుకుంటున్నారు వీళ్ళు. సో ఇలా ఉంటే జబ్బులు కంపల్సరీ వస్తాయండి, రాక ఎక్కడికి వెళ్తాయి చూడండి ఒకసారి. నాకి ఇక్కడికి వస్తే అబ్బా చాలా బాగుంది కదా, ఇంకేమి వీళ్ళకి బాగుంది, ఇంకా హ్యాపీ అసలు ఏం లేదు.
ఒక్కసారి నైట్ వచ్చి చూడండి, తెలుస్తుంది. అసలు ఇక్కడ హౌజెస్ ఉన్నాయని కూడా తెలియదండి. అసలు ఇక్కడ లైట్స్ ఉన్నాయా? అసలు ఎక్కడున్నాయి లైట్స్ ఏవి? ఇక్కడ హౌజెస్ ఉన్నాయి ఈ ప్లేస్లో. అసలు మనం అటు సైడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే ఇది ఒక నార్మల్ ప్లేస్ లాగా అనిపించింది, కానీ నిజంగా ఇక్కడ టిట్కో ఇల్లులు ఉంటాయని చెప్పేసి అయితే అసలు ఎవరికీ అనిపించదు, ఎందుకంటే లైట్స్ లేవు. సో దీని గురించి ఒకసారి మళ్ళీ వాళ్ళ మాటలో తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. మీ పేరేంటి? కళ్యాణ్ అండి నా పేరు. ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? ఇక్కడ 1400 ఇల్లు ఇచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 200 ఫ్యామిలీలు వచ్చున్నాయి. మిగతా వాళ్ళు సొంత ఇంట్లో ఇక్కడ బాడీకిలకి ఇచ్చుకుంటున్నారు అందరూ. అదీగాక ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, సమ్మర్ స్టోరేజ్ కాడించి ఇక్కడికి వచ్చేదాకా పూర్తి చీకటిగా ఉంటుంది. ఏదైనా 8 దాటితే బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఊరు అవుట్ కట్స్ కదా. అదిగాక ఇక్కడ కాలువలు కానీ ఏ మెయింటెనెన్స్ లేదు. మొన్న డ్రైనేజ్ కూడా బ్లాక్ అయ్యింది. వస్తే అది క్లియర్ చేశారు, కానీ ఈ కాలువలు తీయటం కానీ ఇక్కడ ఎలాంటి మెయింటెనెన్స్, ఇక్కడ మున్సిపాలిటీ తరఫున ఎలాంటి మెయింటెనెన్స్ ఇక్కడ జరగటం లేదు. చాలా అదే లేడీస్ కొద్దిగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇది అవుట్ కట్స్ కాబట్టి కొంతమంది పిల్లలు తాగి ఆకతాయిలు బళ్ళు వేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరగటం, కొద్దిగా చిన్న చిన్న ఇక్కడ ట్యాప్లు కూడా మొన్న దొంగతనానికి గురైనవి. అట్లా ఇక్కడ కొద్దిగా సెక్యూర్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల కొంతమంది రాలేదని మేము అనుకుంటున్నాము. దీని దృష్టికి, మీ దృష్టికి తీసుకొద్దామని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. లక్కీగా అయ్యాలి మీరు రావటం, మిమ్మల్ని కలవటం, ఈ పరిష్కారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరేంటి? దయావతి. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? స్ట్రీట్ లైట్స్ లేవు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ చెత్త అవన్నీ కొంచెం క్లీన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డాగ్స్ ఎక్కువ ఉన్నాయి. డాగ్స్ వల్ల చాలా ప్రాబ్లం, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లల వాళ్ళకైనా కొంచెం అది కూడా బాగా చేయాలి. సో ఇక్కడ 1400 ఇల్లులు ఉంటే అంటే మామూలుని 250 ఉంటున్నారు కదా, సో దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? డ్రైనేజ్ ఉంది కదా, ఇబ్బంది ఉంది. స్ట్రీట్ లైట్ ఎక్కువ మంది లేరు, సో తక్కువ మంది ఉన్నారు, భయం వేస్తున్నారు. భయంగానే ఉంటుంది. ఏ టైం చూసినా కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటున్నారు. మాకంటూ కొంచెం చుట్టూ ఏమైనా కట్టించడం గోడలు, ఆ తర్వాత వాచ్మెన్ పెట్టడం ఇలాంటివి కావాలి. కొన్ని ఓకే సేఫ్టీ కావాలి. డాగ్స్ని తీసుకెళ్ళమని మేమైతే కోరుతున్నాం. నమస్తే మేడం. నమస్తే. సో ఇక్కడ చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి చెప్పరా? అమ్మా ఇక్కడ గొడవలు పెట్టుకోవటం ఎక్కువ అవుతుంది. నిన్న పందిరి వేసుకున్నారు దేవుడు, కానీ ఆ దేవుడు పందిరి రాత్రిపూట 4 దాకా బాగానే ఉంది, 5 పడిపోయింది. అది ఏం చేశారో తెలియలేదు. తాగుబోతులు మాత్రం తిరుగుతున్నారు. ఇక్కడ ఇళ్లల్లో నీళ్లు పట్టము పైరు నుంచి, ఈ గొడవలు జరగటము. మగవాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు. ఎందుకు అయ్యా ఇల్లు ఇచ్చేదంటే ఇళ్ళగల్లోళ్ళు మెయిన్ గొడవకు వస్తున్నారు, మేము ఇచ్చుకుంటే మీకు ఎందుకని. బ్యాచులర్స్కి ఇస్తే అంటే ఈ బాకండి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయంటే మేము ఇచ్చుకుంటే మా ఇల్లు మీకు ఎందుకని అడుగుతున్నారు. ఈ మున్సిపాలిటీ చెత్తకి మేము 2-3 పోయి కంప్లైంట్ చేసాము. చేసిన తర్వాత బండి పంపిస్తున్నారు. వాళ్ళు పంపే టయానికి ఇక్కడ జనం ఉండే టయానికి కుదరటం లేదు. పొద్దున్నే పనికి వెళ్ళేవాళ్ళు అందరూ, బండి వచ్చేందుకు 2 అవుతుంది. ఆ టైంకి బయట పడేస్తున్నారు. ఎటు చూసినా రోడ్ల మీటి చెత్త పెరిగిపోయింది, బాగా దోమలు ఎక్కువ అయిపోయినాయి. మాకు దానికుండా ఎవరిని ఏమి అనేదానికి లేకుండా అయిపోయిందమ్మా. ఇక్కడ మాట్లాడేదానికి లేదు. ఈ రోడ్ల మీద జనం తిరగటం, కంప్లైంట్లు చేయటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఇవన్నీ చాలా సార్లు జరిగినాయి. వింటలేదు మా మాట ఎవరు. అంటే మీరు ఎన్నిసార్లు చెప్తున్నా పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాము, వింటున్నారే కానీ దాన్ని గట్టిగా తీసుకోవట్లేదు. చూసారు కదండి, మన కందుకూరులో గవర్నమెంట్ ఇచ్చిన టిట్కో హౌజెస్ దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో చూసారు కదా, ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చూసి పట్టించుకొని వీళ్ళకి నిజంగా అన్ని సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామ్యాన్ రాజాతో నేను మీ సుకుమారి.